మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల చెలమడ గ్రామాల్లో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు రమణ వాసుశర్మ పండితులు మాట్లాడుతూ గోదా రంగనాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం ధనుర్మాసంలో నిర్వహిస్తామన్నారు. ప్రతి సంవత్సరం గోదాదేవి కళ్యాణం కన్నుల పండుగగా ఆలయ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్ష పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, ఎంపీటీసీ బాలరెడ్డి, భాస్కర్ రావు, సుధాకర్ రెడ్డి, ఆలయ పురోహితులు హర్ష, కృష్ణ, కల్వకుంట్ల గ్రామ సర్పంచ్ తమ్మన్న గారి కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, బాజా తిర్మల్, సుధా మల్లేశం, సిద్ధరామ్ రెడ్డి, శ్యామ్ వెంకటేశం, తమ్మలి రమేష్, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో మరి గోదా రంగనాయక స్వామి కళ్యాణ నివేదన జరుగుతుంది. మరి ఈరోజు ఈ యొక్క ఆలయంలో గోదా రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం జరుపుటకు ఆశాభ్యత ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తాము. వారి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క గ్రామంలో చాలా వైభవపేతంగా జరుగుతుంది. కాబట్టి సర్వే జనా సుఖినోభవంతు. ఆ స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఆ స్వామివారికి దర్వాజలు ఇత్తడి భాస్కర్ రావు గారి దంపతులు చక్కగా అలంకరించారు. అలాగే మన రామపేట వాళ్ళు దాతలు చక్కగా డ్రింక్స్ ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ మండపంలో అనేకమైనటువంటి యొక్క వస్తు రూపకంగా స్వామివారికి వీళ్ళు కమిటీ వాళ్ళు సేకరించి మహావైభవంగా తిరుమల స్వామి సమర్పించడం జరుగుతుంది. స్వామి తిరుమల స్వామి యొక్క మంగళాశాసనాలు ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి వారందరికీ చక్కగా అనేకమైనటువంటి ఆశీస్సులు తిరుమల స్వామి అందజేయాలని కోరుకుంటున్నాం. ఓ నమో వెంకటేశ్వర.